సార్ ఇప్పుడు వన్ వర్డ్ అబౌట్ అని అడుగుతాను, ఒక మాటలో చెప్పండి కాస్టింగ్ కౌచ్, వన్ వర్డ్ అబౌట్ కాస్టింగ్ కౌచ్. కాస్టింగ్ కౌచ్ ఇస్ డెఫినెట్ రియాలిటీ, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఇట్ ఈస్ అబౌట్ ఎక్స్ప్లాయిటేషన్. ఒక మనిషికి తన దగ్గర ఉన్న పవర్ ఉన్న దాన్ని తన కోరిక కోసం తను ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఇట్ ఈస్ అబౌట్ ఎ పవర్ అండ్ వీక్. ఇట్స్ అబౌట్ ఎ పవర్ ఈక్వేషన్. వన్ వర్డ్ అబౌట్ స్పాన్. వన్ వర్డ్ ఐ కాంట్ సే. కెన్ ఐ సే సెంటెన్స్? చెప్పండి. ఇట్స్ ద ఓన్లీ థింగ్ విచ్ కెన్ గివ్ గ్యారంటీడ్ హ్యాపీనెస్. గ్యారంటీడ్ హ్యాపీనెస్ ఇచ్చేది అది ఒకటే, ఇంకేది ఇవ్వలేదు ప్రపంచంలో. గవర్నమెంట్స్ ఇవ్వలేవు, సైన్స్ ఇవ్వలేదు, అమ్మ నాన్నలు ఇవ్వలేరు, టీచర్లు ఇవ్వలేరు, ఎవరు ఇవ్వలేరు. యా. వన్ వర్డ్ అబౌట్ సెన్సార్ బోర్డ్. సెన్సార్ బోర్డ్ షుడ్ బి బ్యాండ్. బ్యాండ్? యా. పాపం సార్. ఓకే సార్, రీమేక్ ఆర్ సీక్వెల్ ఈ రెండింటిలో ఏది చూస్ చేసుకుంటారు? ఏ ఫీలింగ్ కానీ. ఇప్పుడు రీమేక్ అనేది ఇట్స్ ఎ వెరీ వైడ్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ దిశ ఐ థింక్ ఈజ్ ఎ రీమేక్. రీమేక్ ఆఫ్ రియల్ ఇన్సిడెంట్. యా. మర్డర్ ఇస్ ఆల్సో ఎ రీమేక్. సో అంతకుముందు ఉన్న ఐడియాని మీరు ఏదో మార్చి చేశారా, లేకపోతే రీమేక్ అంటే ఏదో సినిమా వేరే లాంగ్వేజ్లో రైట్స్ కొని తీసారా, లేకపోతే పాత సినిమా ఏదైనా మళ్ళీ తీసారా అంటే, బట్ ఆల్ ఆఫ్ దెమ్ బాటమ్ లైన్ ఈజ్ యు ఆర్ టేకింగ్ ఎన్ ఐడియా ఫ్రమ్ సమ్వేర్, which could be from real life, which could be from a writer, all of the things which will technically come under remakes now. Okay. Sexy or hot? First of all, ammaya vediga unde jaram vachindi anukuntam. So I think sexy is the more correct word. So I don't know what hot is. Yeah. Okay. Yeah. Okay. Sir, meeru age lo virginity ni miss ayyaru, kolpayaru? I think 16. Yeah. ఓకే, షాకింగ్. ఇంకా తక్కువ ఎక్కువ అది నాకు అర్థం కాలేదు. 16 ఏళ్ళకి ఏం తెలుస్తుంది? లేడీస్ మ్యాన్ అంటే అది ఏ హీరో క్యాప్ట్ అవుతుంది? ఆర్జీవి గురించి కూడా ఎక్కువ. హీరో మీరు కూడా మా హీరోనే సార్, మా దృష్టి మీ పేరు కూడా ఎక్కువ. నేను ఐఎమ్ డెఫినెట్లీ లేడీస్ మ్యాన్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ హీరో, హీరోస్ అంత ఓపెన్గా చెప్తారని నేను అనుకోను. దే వాంట్ డూ ఇట్. ఓకే. బికాస్ దెర్ బి ఇమేజ్ కాన్షియస్ అండ్ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడాలి అని కోరుకుంటారు కాబట్టి ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ఓన్లీ స్క్రీన్ వరకు ఎవర అనిపిస్తుంది. ఐ యామ్ నాట్ ష్యూర్ అండర్స్టాండ్. అంటే ఇప్పుడు రియల్ లైఫ్ లో హీల్ బి విత్ లాట్ ఆఫ్ విమెన్ అనా, లేకపోతే విమెన్ విల్ లైక్ హిమ్ అనా? విమెన్ విల్ లైక్ హిమ్. ఐ థింక్ మేబీ రితిక్. ఓకే. తెలుగు మహేష్. సో స్టన్నింగ్ యాక్ట్రెస్ త్రీ నేమ్స్ చెప్పండి. స్టర్లింగ్, శ్రీదేవి వన్ డెఫినెట్లీ, అండ్ టూ ఇస్ I can't think of second one. Sir, meeto kalisi chesina heroines chaala mandi unnaru kada sir. Nenu vaalla peru cheppanu, endukani okalu peru chepthe inkolu kopam vastadi. Sridevi garu tappinchi evvaru meeku nachara sir? Sridevi garu ela old time kabatti illa anta care cheyaru, younger generation lo care cheyaru, andukani I am safer there. Okay, ippudu rendu waste aina. Meetha rendu names? Yeah, meetha rendu names. So I can't think. External beauty. Yeah. Internal beauty. ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఎక్స్టర్నల్ బ్యూటీ. ఎందుకంటే ఇంటర్నల్ బ్యూటీని వీ కాన్ డూ ఎనీథింగ్ విత్ ఇట్. ఓకే సార్, వన్ వర్డ్ అబౌట్ ఆన్లైన్ డేటింగ్. ఆన్లైన్ డేటింగ్ వర్క్స్. ఐ థింక్ ఇట్స్ ఎ వండర్ఫుల్ వే టు గెట్ టు నో ఈచ్ అదర్ వితౌట్ ది టెన్షన్ ఆఫ్ ఫిజికల్ థింగ్ కమింగ్ ఇమీడియట్లీ. ఓకే. సో నెక్స్ట్ ఏ హీరోయిన్తో వర్క్ చేయాలనుకుంటున్నారు? అంటే నేను ఒక ఎగ్జిస్టింగ్ హీరోయిన్ ఎవరో చేయాలన్నది నాకు, ఐ డోంట్ హ్యావ్ దోస్ థింగ్స్. సార్, ఇది కొంచెం క్రేజీ క్వశ్చన్, నన్ను మీ ఫ్యాన్ ఒకరు అడగమని చెప్పారు. ఏంటంటే, మీ అమ్మగారు మీతో ఉన్నప్పుడు, ఐ మీన్ మీరిద్దరు పక్కపక్కన ఉన్నప్పుడు ఎవరైనా అమ్మాయి వచ్చి ఆర్జీవి కిస్ కావాలి అని అడిగితే ఏం చేస్తారు అని? నేను పెట్టేస్తాను. మీ అమ్మ ఉంటుంది సార్? మా అమ్మ ఎవ్వరు. సెక్స్, ఉమెన్, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇది లేకుండా వరల్డ్లో ఏదైనా కొత్తగా డిఫైన్ చేయమంటే ఏం చేస్తారు? ఇది వరల్డ్నా? ఆ వరల్డ్ని. నేను వెంటనే చచ్చిపోతాను. ఎందుకంటే నెక్స్ట్ జన్మలో ఇంకెక్కడన్నా వేరే ప్లానెట్లు బతకవచ్చు, అక్కడ ఉండవచ్చు ఇవన్నీ. ఓకే. ఈ మూడు లేకపోతే బతకడం వేస్ట్ కాబట్టి వెంటనే చచ్చిపోతాను. ఓకే. సో ఐ డోంట్ కేర్ వాట్ ఇట్స్ కెన్ బి కాల్డ్ ఆఫ్టర్ దట్. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా. సార్, ఫైనల్లీ ఒకటి ఉంది. మీతో అంతకుముందు ఒక యాంకర్, సహజ అనే యాంకర్ ఇంటర్వ్యూ చేసింది సార్. ఈరోజు నేను ఆర్జీవీ ఇంటర్వ్యూకి వెళ్తున్నా అంటే నాకు క్వింటల్ కిస్సెస్, క్వింటల్ హగ్స్ ఇస్తున్నాను, దాంతోపాటు నా లవ్ ఇస్తున్నాను, తీసుకెళ్ళి అక్కడ ప్రజెంట్ చేయని చెప్పింది. మీ ద్వారా ఇస్తుందా? అవును. నా ద్వారా కాదు. మీ ద్వారా ఇస్తే ఓకే. లేదు. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డిసప్పాయింటింగ్ మీ.
అక్కడ ఒక అమ్మాయి సార్ అదే అదే చెప్పింది ఇప్పుడు తను ఇస్తే సార్ నా ద్వారా ఇస్తే సహజ ఫీల్ అవుతుంది కాబట్టి సో బట్ వి నీడ్ టు హావ్ ఎ మీన్స్ నో ట్రాన్స్పోర్టేషన్ మీన్స్ లేకపోతే ఎలాగన్నా సార్ ఆమె ఒక నేను చేయన్నా సార్ స్క్రీన్ షాట్ తీసి మీకు పంపిస్తాను సో మీరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలి నేను స్క్రీన్ షాట్ కిస్ చేయను ఇది ఇక్కడ కాపీ యా ఓకే సార్ థాంక్యూ సో మచ్ yes thanks sir all the best okay. thanks నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్ భవితశ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం హాయోస్ మనస్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైలీ హ్యాండ్ యాప్స్ లో కూడా ఉంది ఫాలో ఉండే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు మనస్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైలీ హ్యాండ్ యాప్స్ లో కూడా ఉంది ఫాలో ఉండే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు